వెంకటాద్రి నిలయ కమలా కాముక పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగయతు మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 890వ నామం ఓం సరస్వతి అంబు సేవితాయ నమః. సరస్వతి అంబు సేవిత అంటే సరస్వతీ తీర్థము చేత సేవింపబడేటువంటి వాడు. తిరుమల క్షేత్రావతంశం అంటే ఆ భూమి అంతా కూడా మేరుపర్వతము యొక్క శక్తి చేత ఏర్పడినటువంటి ఆ యొక్క వెంకటుడు అనేటువంటి ఆ మేరుపర్వత పుత్రుని యొక్క స్వరూపం. అలాగే దానిపైన క్రీడావాపి ఉన్నది. అంచేత శ్రీవైకుంఠం నుంచి తీసుకొచ్చినటువంటి క్రీడాద్రితో సమ్మిళితమైనటువంటిది, క్రీడావాపిని కలిగినటువంటిది. పైగా దాన్ని ఆదిశేషుడు ఆవరించుకున్నాడు. అంచేత ఆ క్షేత్రం మహామహిమాన్వితమైనటువంటిది, ధరాలోక వైకుంఠం. అటువంటి ఆ దివ్యమైనటువంటి వెంకటాచలం పైన ఏదైతే మనం కలియుగంలో వెంకటాచలం అంటున్నామో దాన్నే ద్వాపర యుగంలో శేషశైలం అన్నాం, అంతకుముందు అది అంజనాచలం అన్నాం, పూర్వం కృతయుగంలో దాన్ని మహిమాన్వితమైనటువంటి వృషాద్రిగా కీర్తించాం. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరేశేష శైలంచ కలౌ శ్రీ వెంకటాచలం అని. మరి అటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం పైన కలియుగంలో 5000 సంవత్సరాల తర్వాత వెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా వెలసిల్లటం అనేటువంటిది జరిగింది. ఇది మనకి పురాణాల ద్వారా తెలిసేటువంటి సత్యం. అంటే కొన్ని తీర్థముల చేత క్షేత్రములు అవుతాయి, కొన్ని ప్రదేశ మహిమ చేత క్షేత్రములు అవుతాయి, కొన్నేమో దైవమాహాత్యము చేత. తిరుమల మహాక్షేత్రావతంశం, త్రివిధాత్మకమైన మహిమలు కలిగింది. కనుక దీన్ని వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని కీర్తించడంలో ఉండే స్వారస్యం అది. ఇప్పుడు తీర్థములు అనేకం ఉన్నాయి, వాటి గొప్పతనం ఇవి అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఆ క్రమంలో వచ్చినటువంటిది సరస్వతి అంబు సేవిత అనేటువంటి ఈ నామం. అంటే సరస్వతీ తీర్థం ఉన్నది, అంటే సరస్వతీ శక్తితో నిండినటువంటి ఆ తీర్థాన్ని ఆయన సేవిస్తే మనకు వచ్చేటువంటిది ఏమిటి అని అంటే, సరస్వతి అంటే కేవలం విద్యాదాయనే కాదు, జ్ఞానము చేత ఒక తృప్తిని ఏర్పరుస్తుంది. మనము జీవితంలో సంపాదించినటువంటి దాని చేత మనం తృప్తి అనేటువంటిది పొందకపోతే ఈ మానవ జన్మ ఎత్తటమే అనర్థం. ఎందుకంటే అనేకమైనటువంటి జన్మలలో జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. దుర్లభమైనటువంటి నరజన్మ పొందినటువంటి వాడు సరస్వతి తత్వాన్ని మహత్వాన్ని తెలుసుకోవాలి. తృప్తినిచ్చేటువంటిది సరస్వతి. అందుకే ప్రాప్తంబగు లేశమైన 10,000 నుచూ తృప్తించందని మనుజుడు సప్తద్వీపమునైన చక్కంబడునే అన్నారు పోతన మహాకవి. అంటే విద్యాధ్యయనం యొక్క ప్రయోజనం ఏమిటంటే, సరస్వతీ కటాక్షం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే వాడికి తృప్తి అనేటువంటిది మిగులుతుంది. మన కర్మ చేత ఎంత వచ్చింది, భగవత్ కటాక్షం చేత మనకి ఎంత వచ్చింది, దీంతో మనం తృప్తి పడదాం. అలా తృష్ణ అనేటువంటి దానికి ఒక అవధి అనేటువంటిది కనుక లేకపోతే పరిపూర్ణంగా మానవుడు నశించిపోతాడు. ఎంత సంపాదించినా కూడా తృప్తి ఉండదు, ఎంత అధికారాన్ని పొందినా ఉండదు. కనుక ఒక కామత్వానికి ఒక అవధి ఉండాలి, కోరిక అనేటువంటి దానికి ఒక అవధి లేకుండా దాన్ని తీర్చుకోవడమే పనిగా పెట్టుకుంటే 1,000 జలముల సాంద్రతతో నింపినా కూడా ఇసుక నేల ఇంకా కావాలి ఇంకా కావాలని ఎలా అంటుందో మానవుడి యొక్క మనస్సు కూడా అటువంటిదే అన్నారు పెద్దలు. కనుక మనం తృప్తి పొందేటువంటి తత్వం మన ఎందు ఏర్పడాలి అని అంటే సరస్వతీదేవి యొక్క అవగాహనం మనకు కావాలి. సరస్వతి అంబు సేవిత అంటే సరస్వతీదేవిలో స్వామివారు ఆ యొక్క తీర్థరూపంలో ఉండేటువంటి సమయంలో గ్రుంకులిడ్డారు అనేటువంటి మాట మనం ఒక జ్ఞానమైనటువంటి దానిగాను గ్రహించవచ్చు. అలాగే భౌతికంగా వెంకటాచలంలో ఉండేటువంటి తీర్థాల్లో సరస్వతీ తీర్థం ఒకటి, దానిలో స్నానం చేస్తే జ్ఞానం వస్తుంది, ఆ యొక్క అమ్మవారి యొక్క కటాక్షం పరిపూర్ణంగా ఏర్పడుతుంది అనేటువంటి దాన్ని మనం గ్రహిస్తాం. దాని యందు విష్ణుశక్తి పరిపూర్ణంగా ఉన్నది. విష్ణుశక్తే కనుక లేకపోతే సరస్వతీ తీర్థమైనా బిల్వతీర్థమైనా అలాగే రామకృష్ణ తీర్థమైనా మన్వాద్య అష్టతీర్థములైనా ఏవైనా కూడా అవన్నీ కూడా అవి కేవలము బాహిరమైనటువంటి శుభ్రతనిచ్చేటువంటివి అవుతాయి తప్పించి
అవన్నీ కూడా మహిమాన్వితమైనటువంటివి కావు. సరస్వత్యంబు సేవిత అంటే విష్ణుమూర్తి చేత దివ్యమైనటువంటి సన్నిధిని కలిగినటువంటివి జలములు ఆ యొక్క సరస్వతి తీర్థములో ఉండేటువంటివి. కనుక విష్ణు సంసర్గముతో ఉండేటువంటి ఆ సరస్వతి అంబు జలమును మనం సేవించాలి అనేటువంటి ఒక పారమ్యత మన ఎందుకు కావాలి అని అంటే మనం నిరంతరం ఈ నామాన్ని పఠించాలి. భౌతికంగా వెంకటాచల యాత్ర చేసి ఆ యొక్క తీర్థావగాహనం చేయటం మన అదృష్టం. విష్ణుదేవుని యొక్క సంపూర్ణ కటాక్షం ఉంటే అది సాధ్యమవుతుంది. లేనటువంటి వాళ్ళు సహస్రనామావళిలో ఈ నామాన్ని బాగా పట్టుకుంటే తప్పకుండా వాళ్ళకి విజ్ఞానము ఏర్పడుతుంది, భౌతికమైంది జ్ఞానము ఏర్పడుతుంది, దానివల్ల ఒక తృప్తి ఏర్పడుతుంది, మానవ జన్మకి పరమావధిగా ఉండేటువంటి ఆ యొక్క సంసార విదూరత అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. తామరాకుపై నీటి బొట్టులాగా వారు చక్కగా తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఈ యొక్క సమాగమం లేకుండా తమ యొక్క సంసార జీవనంలో వారు స్వారస్యం ఏమిటో తెలుసుకోగలుగుతారు. కనుక ఓం సరస్వత్యంబు సేవితాయ నమః అనేటువంటి నామాన్ని మనం తప్పకుండా విశేషించి కలియుగంలో ఆరాధించాలి. ఆ నామాన్ని పట్టుకోవాలి. నామము ద్వారా తెలియబడేటువంటి శ్రీనివాసుని యొక్క దివ్యశక్తిని మనం ఆశ్రయించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్ర నామావళిలో 891వ నామం ఓం తుమ్ము రోదక సంస్పర్శ జన చిత్త తమోపహాయ నమః అంటే ఏమిటి అర్థం అంటే తుమ్మురు తీర్థమందలి నీటి యొక్క స్పర్శ చేత భక్తజనుల చిత్తమందలి దివ్యమైనటువంటిది ఏదైతే జన్మజన్మార్జితమైనటువంటి ఒక మురికి ఉండిపోతుందో అది తొలగిపోతుంది. అంటే కేవలము తుమ్మురు తీర్థమే కాదు అనేక తీర్థాలు ఉన్నాయి. కూర్మతీర్థం మొదలైనటువంటివన్నీ కూడా తుమ్మురు తీర్థంతో మిళితమై ఉన్నాయి. దానికి అధిపతి శ్రీ వెంకటేశ్వర స్వామియే. అంటే 5 నదులకు కూడలి తుమ్ముర తీర్థం. కనుక ఆ తీర్థ జల స్పర్శ వల్ల మనకి ఈ యొక్క విశేషమైనటువంటి ఈ జన్మము ఎత్తటము మరణించటము అనేటువంటి వికారం ఏదైతే ఉన్నదో అది తొలగిపోతుంది. అంటే మళ్ళీ జన్మ ఎత్తాలనేటువంటి కోరిక కూడా నశించిపోతుంది ఆ యొక్క తీర్థంలో భక్తి విశ్వాసాలతో మనం స్నానం చేస్తే. ఈ జనన మరణాది వికారములు ఏవైతే ఉన్నాయో ఇవి మోహాన్ని పుట్టిస్తూ ఉంటాయి. నిజానికి ఇవన్నీ శోభావహమైనటువంటివి కావు, అంధకార బంధురమైనటువంటివి. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని, జఠరే శయనం ఇదంతా కూడా నిరంతరము జరిగేటువంటిది. జీవులు తమ యొక్క కర్మఫలాన్ని అనుభవించడానికి ఏర్పడినటువంటి ఒక వల. ఈ యొక్క మాయ నుంచి బయటపడాలి అంటే విష్ణుదేవుని యొక్క అనుగ్రహం ఉండాలి, లేదా విష్ణుదేవుడి యొక్క కటాక్షం ఏ యొక్క పుణ్య నదుల్లో ఉన్నదో ఆ నదుల్లో గ్రుంకులేడాలి, లేదా వెంకటాచలంలో ఉండేటువంటి తీర్థముల్లో ఉన్నది. అందులో ఈ తుమ్మురు తీర్థం అందు విశేషంగా భక్తుల చిత్తాల్లో ఉండేటువంటి ఆ యొక్క జన్మ కర్మ పరంపరలను కలిగించేటువంటి భావనలను తొలగించేటువంటి సాంద్రత ఉన్నది. తుమ్మురుడు నారద మహర్షి యొక్క శిష్యుడు. ఒక్కొక్కసారి శిష్యుడు గురువుగారిని కూడా మించిపోతాడు, గురువుగారు కూడా అది కోరుకుంటారు. పుత్రాదిచ్చేత్ పరాజయం, శిష్యాదిచ్చేత్ పరాజయం అని చెప్పి పుత్రుడు వల్ల కానీ శిష్యుడు వల్ల కానీ తమకి పరాజయం కావాలి, కానీ శత్రువు వల్ల కావాలి అని అనుకోరు ఎప్పుడు కూడా. ఈ యొక్క దివ్యమైనటువంటి తుమ్ముర ఉదక స్నానము చేత అధ్యాత్మ జ్ఞానం పెరుగుతుంది, ఈ జన్మ కర్మ పరంపరల యొక్క విచ్ఛేదం ఏర్పడుతుంది, వీటి యందు మోహం అనేటువంటిది సంపూర్ణంగా తొలగిపోతుంది. దానికి ఆ స్థితిని పొందటానికి ఏదైతే ప్రతిబంధకంగా ఉన్నదో అది కూడా తొలగిపోతుంది అని చెప్పి చెప్పారు. కనుక అటువంటి తమము తొలగిపోవాలి అంటే ఇటువంటి తుమ్మురు స్నానం చేయాలి. ఎందుకంటే నారద మహర్షి శిష్యుడైనటువంటి ఈ తుమ్మురుడు నారదుడే ఆశ్చర్యపోయేటువంటి గాన నిపుణుని అయిపోయాడు. ఎందుకంటే గానం అనేటువంటిది ఒక సామర్థ్యం చేత ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏర్పడినటువంటి గానమందు భగవంతుని ఎందుండేటువంటి విశ్వాసముతో ఆ సామర్థ్యాన్ని పెంపొందింపజేసుకుంటే అప్పుడు వాడు పరిపూర్ణ సంగీత జ్ఞాని అవుతాడు. అంటే ఒక అవధి వరకు శాస్త్రము నేర్పిస్తుంది, అవధిని దాటిపోయిన తర్వాత వచ్చేటువంటిది ఏదైతే ఉందో ఒక పరమాద్భుతమైనటువంటి రసప్లావితమైనటువంటి శక్తి, అది పరమాత్మ ఎందుండేటువంటి అనన్య చింతన చేత ఏర్పడుతుంది. సంగీతం కానీ, సాహిత్యం కానీ, శిల్పకళ కానీ, ఇవన్నీ కూడా చిత్రలేఖనం కానీ ఇవన్నీ పూర్ణత పొందాలి. ఈ లలిత కళలు అన్నీ కూడా అని అంటే భగవద్ అనుగ్రహం
సంపూర్ణంగా వాటి యందు ప్రతిఫలించేట్లుగా ఆ కళ యందు అభినవేశంతో పాటుగా ఉండాలి. అంటే పరమాత్మానురక్తి ఈ ఆత్మవిశ్వాస శక్తితో కూడి అది ఇతోధికమైనటువంటి విశేషమైనటువంటి నైపుణ్యాన్ని లోకోత్తరమైనటువంటి ఒక దివ్య భూమికల్లోకి తీసుకెళ్ళిపోతుంది. తుంగురుడు అలా సంగీతం నారదుని ద్వారా పొందినా నారదుణ్ణి మించిపోయాడు అని మనకి కళాపూర్ణోదయం వంటి కావ్యాలు చెప్తున్నాయి. కనుక అటువంటి తుంగురుని పేరిట వచ్చినటువంటి తీర్థము చేత తమస్సు తొలగిపోతుంది. దాన్ని మనం ఈ నామం ద్వారా తెలుసుకోవాలి. ఓం తుంగురోదక సంస్పర్శ జన చిత్త తమోపహాయ నమః. తుంగురోదక సంస్పర్శ జన చిత్త తమోపహుడు శ్రీ వెంకటేశ్వరుడు. కనుక అటువంటి నీటి స్పర్శ చేత మనం తెలియక చేసినటువంటి అపరాధాలన్నీ కూడా తొలగిపోతాయి. చలికాలంలో వచ్చేటువంటి తుంగురు తీర్థ స్నానాన్ని కాదన్నటువంటి తుంగుర పత్నికి కూడా మళ్ళా కటాక్షించినటువంటిది మోక్షాన్ని ఆ తీర్థమే. తాత్కాలికంగా అది శాపమైన తుంగురుడి ముఖాన ఆయన భార్యకు విశేషమైనటువంటి స్థితి వచ్చింది ఆ తీర్థంలో ఉండేటువంటి మహిమ వల్లే. కనుక మోహపాశాలని కోసేటువంటి మహిమ కలిగినటువంటివి వెంకటాచలంలో ఉండేటువంటి తీర్థములు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 1000 నామాల్లో 892వ నామం ఓం మత్స్య వామన కూర్మాది తీర్థ రాజాయ నమః. అంటే ఇక్కడ ఇది ద్వంద్వముగా ఉండేటువంటి సమాసంగా గుర్తెరగాలి. అంటే మత్స్యతీర్థం ఉంది, వామన తీర్థం ఉంది, కూర్మతీర్థం ఉన్నది. కేవలం ఇవి చెప్పారు, చెప్పనటువంటి కొన్ని క్రమముతో కూడినటువంటి తీర్థములు ఉన్నాయి. ఈ తీర్థములన్నిటికీ అధిపతి ఎవరు అంటే శ్రీ వెంకటేశ్వరుడే అని ఈ నామం చెప్తోంది. ఇందులో కూర్మతీర్థము అని అంటే ఆయన అగాధమైనటువంటి జలరాశిలోకి మునిగిపోకుండా ఆనాడు ఆ యొక్క దివ్యమైనటువంటి అమృతమథన వేళ వాసుకి సహకారంతో ఎత్తినటువంటి మందర పర్వతం శక్తిని వహించినటువంటి మూర్తి. అంటే మందర పర్వతాన్ని తెచ్చారు, అలాగే వాసుకి చేత దాన్ని కవ్వంగా చేసుకుని మధిస్తున్నారు. మరి దాన్ని అలాగే వదిలేస్తే పాల జలధిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆది కూర్మమే స్వామి దాన్ని రక్షించాడు. కాబట్టి ఈ కూర్మము కూడా అంటే తీర్థరూపంలో ఉండేటువంటిది మనకి ఈ సంసార జలధిలోకి మునిగిపోకుండా కాపాడుతుంది. అలాగే వామనుడు వచ్చాడు. లోకంలో వ్యక్తి పూజ పెరిగిపోయి, అంటే బలం కలిగినటువంటి వాడి పూజ పెరిగిపోయి, ఆ బలం కలిగినటువంటి వాడికి కూడా బలాన్ని ఇచ్చినటువంటి మహాశక్తి అయినటువంటి విష్ణు పూజ లోపించింది. కాబట్టి వ్యక్తి పూజ పోయి విష్ణు పూజ పెరగాలి అని అంటే ఆ వామను యొక్క కటాక్షం ఉండాలి. కాబట్టి వామనుని యొక్క దివ్య వైభవంతో కూడినటువంటి తీర్థం ఉన్నది. అలాగే మత్స్యతీర్థం ఉన్నది. అంటే ఈ మత్స్యరూపాన్ని స్వామి ఎందుకు ధరించాడు? వేదాలని తిరిగి ఉద్ధరించి బ్రహ్మదేవుడి చేత పెట్టాలి. రజోగుణంతో ఉండేటువంటి బ్రహ్మగారు ఆ యొక్క రజస్తమో గుణాలతో నిండినటువంటి శుద్ధ సత్వగుణంతో ఉండేటువంటి సృష్టిని చేయాలి అనేటువంటి సమయంలో, త్రిగుణాలతో ఈ సృష్టిని చేయాలి అని అంటే దానికి వేదములు కావాలి. మరి వేదములను తీసుకొచ్చినటువంటి మూర్తి మత్స్య స్వామి. అలాగే వామనమూర్తి అయి వచ్చి నేను నాది నా వల్ల అనేటువంటి భావం తొలగించి భగవంతుని వల్ల, భగవంతుని కొరకు, భగవంతునిచే ఈ విశ్వం ఉన్నది అని చెప్పి చెప్పబడినటువంటి స్వరూపము ఆ యొక్క వామన స్వరూపము ప్రబోధము. కనుక వామన తీర్థం అటువంటి గొప్ప తత్వాన్ని కలిగిస్తుంది. కూర్మము నిలబెట్టేస్తుంది. అది కూర్మోంగాని వసర్వశ అంటారు. ఇంద్రియమునకు ప్రతిబంధకమైనటువంటివి వచ్చి నిలబడితే తన అంగములను లోపలికి తీసుకోగలిగిన సామర్థ్యం కూర్మమునకు ఉన్నది. అలాంటి శక్తి మానవుడికి రావాలి. ఏవైతే ఆకర్షణీయమైనటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా ఆకర్షించేటప్పుడు వాటి నుంచి విడివడి పరమాకర్షణీయమైనటువంటి వైకుంఠనాథుని పదాంభోజములను పొందాలి అనేటువంటిది మన కూర్మతీర్థం అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇలాంటి మత్స్యతీర్థం, వామనతీర్థం, కూర్మతీర్థం మొదలైనటువంటి తీర్థాలకి అధిపతి శ్రీ వెంకటేశ్వర స్వామియే. అంటే ఆ తీర్థములన్నీ వెంకటాచలంలో ఉన్నాయి. దశావతారములు ఎత్తినటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క తత్వం తీర్థములంతటా పరివ్యాప్తమై ఉన్నది. వాటి తత్వముతో ఉండేటువంటి ఆయా తీర్థముల్లో భక్తులు స్నానము చేస్తే ఆ పవిత్రముగా త్రికరణములతో వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క అవగాహన వల్ల వారికి ఆయా శక్తులు ఉద్భవిస్తాయి. తద్వారా ఈ సంసారం అనేటువంటి దాని నుంచి వాళ్ళు ఉద్ధరింపబడతారు.
వారిది ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం ఇహలోకంలో అయితే, ఆత్మానందకరమైనటువంటి అనుభూతి ఈ జీవితంలో ఏర్పడితే మరులోకంలో పునరావృత్తి రహితంగా ఉండేటువంటి శాశ్వత స్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి పరమపద స్థితి ఏర్పడటం కోసం యొక్క మత్స్య వామన కూర్మాది రూపముల్లో ఉండేటువంటి తీర్థాశ్రయణం చేయాలి. స్థాపకాయ చ ధర్మస్య ప్రశమనో తదితరాయ చ, భగవద్ అవతారములు ఈ యొక్క ధర్మాన్ని స్థాపించేవి, అధర్మాన్ని తొలగించేటువంటివి. కనుక మనం భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా ఈ యొక్క నామం చేత ఆశ్రయిస్తే భగవత్తత్వము మనకి త్రిగుణములతో ఉండేటువంటి ఈ ప్రకృతిలో చాలా ప్రబోధితం అవుతుంది. అందుకని ఓం మత్స్య వామన కూర్మాది తీర్థరాజాయ నమః. స్వామివారు మత్స్య వామన కూర్మాది తీర్థరాజములు కలిగినటువంటి వాడు అంటే అధిపతి అయినటువంటి వాడు, వాటి యందు శక్తిని నింపినటువంటి వాడు, అటువంటి స్వామిని మనం ఆశ్రయిద్దాం. వెంకటేశ్వర స్వామివారి యొక్క నామావళిలో 893వ నామం ఓం పురాణభృతే నమః. పురాణభృత్ అంటే పురాణములను భరించువాడు. పురాణాలు భరించడం ఏమిటండి అంటే మహాపురాణాలకు ఉపపురాణములకు తన యొక్క దివ్య చరిత్ర చేత పుష్టినిచ్చినటువంటి వాడు. అంటే పురాణాల్లో ఈ యొక్క ప్రపంచం అంతా అభివర్ణింపబడి ఉంటుంది. అంటే ఈ ప్రపంచం అంతా స్వామి ఉన్నాడు, ఆయన తీర్థములుగా ఉండేటువంటి వాడు. ఆయన యవనాని విష్ణు, భువనాని విష్ణు, నద్యశ్చ విష్ణు, గిరయో దిశశ్చ, అన్నీ కూడా ఆయనే. ఈ దిక్కులన్నీ ఆయనే, ఈ నదులన్నీ ఆయనే, ఈ పర్వతాలన్నీ ఆయనే, ఈ పాతాళాది లోకాలు ఆయనే. ఆయన లేనటువంటిది ఎక్కడా లేదు. కాబట్టి పురాణాలు చెప్పినటువంటి సత్యం ఇది. పురాణాలు ఎప్పుడు వచ్చాయండి అని అనకూడదు. భగవంతుడు ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి పురాణాలు ఉన్నాయి. సబృహతీ దిశ మనువ్యచలన్ తమ ఇతిహాసాశ్చ గాథాంశ్చ వేదాంశ్చ అనువ్యచలన్. ఒకసారి ఆ స్వామి అతి పెద్దదైనటువంటి దక్షిణ దిక్కుకు వెళుతున్నట్ట, వెడుతూ ఉంటే ఆయన వెనకాల ఏం వెళ్ళాయో వేదం చెప్పింది. ఈ యొక్క వేదములన్నీ వెళ్ళాయి, పురాణములు వెళ్ళాయి, అంటే సృష్టి ప్రతి సృష్టి మన్వంతరం ఇవన్నీ బోధించేవి వెళ్ళాయి, నారాశంసలు అంటే దేవప్రశంసాత్మకమైనటువంటివి వెళ్ళాయి, ఇలా శాస్త్రములు వెళ్ళాయి అని అంటే ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. మరి పురాణాలు ఎందుకండి పాతబడినటువంటివి చదవాలి అని అంటే, పురాణము అంటే పురాతనవం, అది ఎంత ప్రాచీనమైనటువంటివో అంత ఆధునికమైనటువంటివి. అష్టాదశ పురాణములుగా ఉప పురాణములుగా ఉన్నాయి. వాటిని కూడా మనం గుర్తుపెట్టేట్టుగా పెద్దలు చెప్పేశారు. మద్వయం భద్వయం చేతి భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రత్యక్షతే. ఈ శ్లోకంతో 18 పురాణాలు గుర్తు చేసుకోవచ్చు. మద్వయం అంటే మార్కండేయ పురాణం, మత్స్య పురాణం, భద్వయం భవిష్య పురాణము, అలాగే బ్రహ్మవైవర్త పురాణము, ఇలా చెప్పుకుంటూ వచ్చేయచ్చు. అంటే ఈ పురాణాలు వరుసగా భవిష్యోత్తర పురాణం, అలాగే ఉండేటువంటి ఈ పురాణాలన్నీ కూడా సృష్టి ప్రతి సృష్టి మన్వంతరం ఇవన్నీ చెప్పేటువంటివి. అష్టాదశ పురాణములు, ఉప పురాణములు ఇంచుమించుగా అలాగే ఉంటాయి. అగ్ని పురాణం ఇవన్నీ కూడా, ఇవన్నింటి యందు కూడా భగవంతుడు తన యొక్క విభూతిని నింపి ఉన్నాడు. కాబట్టి ఇవి ఉపాధేయమైనటువంటిది. వేదేషు చ పురాణేషు వెంకటేశ కథామృతం వర్ణితంచ ఇతిహాసేషు భారతాది ఆగమేషు చ. భారతాదుల్లో, ఆగమాల్లో, పురాణాల్లో అన్నింటిలో ఉన్నాడు. మరి పురాణభృతు అని ప్రత్యేకంగా పురాణాలని భరించేటువంటి వాడు అని వెంకటేశ్వర స్వామి వారిని ఎందుకు చెప్పాలండి అనంటే, విశేషించి 12 పురాణాల్లో వెంకటాచల మహాత్మ్యం ప్రత్యేకంగా అభివర్ణించబడింది. అందులో పద్మపురాణంలో, భవిష్యోత్తర పురాణంలో, యొక్క వరాహ పురాణంలో ఉండేటువంటి స్వామి వైభవాన్ని తీసుకుని వేంగమాంబ వెంకటాచల మహాత్మ్యం అనేటువంటి కావ్యాన్ని తెలుగులో చాలా చక్కగా రాసింది. వెంకటేశ్వర స్వామి వారిని ఆమె దివ్యమైనటువంటి మనోహర మూర్తిగా వెంకటాచల మహాత్మ్యంలో వేంగమాంబ గొప్పగా అభివర్ణించింది. వెంకటాచల క్షేత్రంలో ఆమె నివాసం చేస్తూ తను ఎక్కడైతే జన్మించిందో ఆ తరిగొండ, అలాగే వెంకట దివ్యమూర్తికి అభేదాన్ని దర్శించింది. అంటే తరిగొండ నృసింహుడు వేరు కాదు, వెంకటాచల అధిపతి వేరు కాదు. అందుకే ఆవిడ తొలి శ్లోకంలోనే వెంకటాచల మహాత్యంలో ఆ యొక్క శేష కుధరాధ్యక్షం అని చెప్పి ఆవిడ కీర్తించింది.
తరిగొండ శేష కుధరాధ్యక్షం అంటే తరిగొండ పర్వతము, వెంకట పర్వతము అని వేరే లేవు. తరిగొండలో ఉండేటువంటి ఆ యొక్క నృసింహదేవుని యొక్క వైభవము ఇక్కడ దర్శించవచ్చు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవము ఇక్కడ దర్శించవచ్చు అని చెప్పి ఆ తల్లి తుమ్మురుకోన ఇత్యాది చోట్ల కూర్చుని చక్కగా పురాణ రచన అనేటువంటిది తెలుగులోకి తీసుకువచ్చింది. కాబట్టి ఇలా ఎందరో మహనీయులు పురాణాలని తెలుగు చేశారు. అన్నమాచార్యులు వారు కూడా వెంకటాచల మహాత్యాన్ని ఆయన సంస్కృతంలో రచించారు. ఇలాంటి ఎందరో మహానుభావులు ఈ పురాణ సారాన్ని తీసుకువచ్చారు. కనుక పురాణాల్లో స్వామి విభూతి చక్కగా అభివర్ణింపబడింది. కనుక ఓం పురాణ భృతే నమః అంటే స్వామివారి యొక్క కళ్యాణ చరిత్రను మనం తెలుసుకుని ఆ పురాణాల్లో ఉండేటువంటి మహనీయమూర్తి యొక్క శ్రీచరణాలను ఆశ్రయించి అనన్యమైనటువంటి దివ్యానుభూతిని మనం పొందవచ్చు.